नमस्ते अंडी, इदी इंडिविजुअल हाउस लोकेशन कंचरपालम मेट्टु आपोजिट टू रामाराव हास्पिटल अनि चेप्पोच्चु। रामाराव हास्पिटल कोत्तदि, रोड साइड कट्टारु कदंडी, पात हास्पिटल काकुंडा दानि आपोजिट लो उन्नदि। हाउस मात्रं फ्लाट कि एमात्रं तीसुकोनंत क्लास गा डिजाइन गा उंदंडी। मेमु हाउस लोकि वेल्लि चूडडं जरिगिंदंडी। हाउस लो मात्रं एक्सलेंट गा उंदि, प्रशांतंगा उंदि, पीस्फुल गा उंदि, माइंड फ्रेश गा अनिपिस्तुंदि। फ्रंट डोर अयिते मनकि टेकवुड तो चेशारंडि। फ्रंट कूडा कंप्लीट गा टाइल्स तोनि कवर चेशारु। मनकि सुन्नालु पेंट वेसुकोवाल्सिन रिक्वायर्मेंट लेदु। फ्रंट चाला पेद्द किटिकीलु रेंडु रावडं जरिगिंदि वेंटिलेशन कि। मेन डोर मुंदु कूडा मनकि चाला पेद्द प्लेस उंदंडि। लोपलिकि एंटर अयिते मनकि मेन डोर पक्कन ఒక మంచి డిజైన్ కలిగిన వాల్ పక్కన మనకి పూజ రూమ్ లాగా వుడ్ తో మనకి ఫినిషింగ్ చేసి ఉండండి। చాలా డీసెంట్ గా ఉంది। రీసెంట్ గా కట్టిన ఇల్లు, దాదాపు 1 ఇయర్ కూడా అవలేదు ఇది। ఫ్రెష్ గా ఉంది, ఎక్కడ కూడా గోడల మీద మచ్చలు కూడా లేనంత ఫ్రెష్ గా ఉంది। కిందన టైల్స్ కాకుండా మార్బుల్స్ వాడారండి। ఈ టీవీ 55 ఇంచులు एलजी टीवी अभी पटे अंत स्पेस आलरे इवे जी डिजन चुस्को फा सीलिंग अच्छे नैक्स्ट लैवल चुपचु। इंडिविजुअल हाउस की नैक्स्ट लैवल्लो चीजें फा सीलिंग कॉर्नर्स लाइट्स उन्नाईट्स उन्नाई नैक्स्ट कलर लाइट्स उन्नाएं। सीलिंग टापी कोई फ्लाट्स इंत सीलिंग मैं चूड़े इंडिविजुअल हाउस की अंत सीलिंग चेक ఓనర్ గారు చెప్పిన విధానం ప్రకారంగా నచ్చి దగ్గర నుండి చేయించుకున్నారు। అయితే వారి రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇది సేల్ చేయవలసిన అవసరం వచ్చిందని బాగా తక్కువకే ఇస్తున్నారండి। హౌస్ ఎవరు తీసుకుంటారో కానీ నిజంగా లక్కీగా వచ్చింది, బాగా దొరికింది అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది। వంటగది కూడా మనకి బాగుందండి, విశాలంగా ఉంది। సింక్ కూడా మనం గిన్నెలు కడుక్కునే అంత పెద్ద సింక్, అది స్టీల్ ది। मार्बल्स राई कूडा अदी पेद्द चेशारंडि। पै वरकु मनकि टाइल्स उन्नाय। वेंटिलेशन बैक साइड यूपीवीसी डोर्स अयिते नीट गा उन्नाय। एल शेप लो मनकि किचन वच्चिंदि। किचन लो कूडा मोत्तं कंप्लीट गा कूडा मार्बल तोने अवि किंदन फ्लोरिंग वेयडं जरिगिंदि। किचन लो मनकि ऐ रेंज लो उन्न टैप्स लागा रेंडु वच्चायि। मुनिसिपल टैप ओकटि, पै नुंचि वच्चे वाटर टैप ओकटि। किचन लो अटक कूडा उंदी एल शेप लो। चाला वरकु ऐटम्स मनकि डिस्टर्बेंस लेकुंडा पैकि वेल्लिपोवच्चु। स्टव कु आपोजिट लो मनकि फ्रिज पेट्टुकोनि अंत लोपलकि स्पेस वच्चिंदि। दानि पक्कन ऐटम्स पेट्टुकोनि अंत अल्मारा रावडं जरिगिंदंडि। दीनिकि वुड फिनिशिंग चेसुकुंटे इंका बागुंटदि। చిన్న ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్ గా సరిపోద్దండి। చిన్న ఫ్యామిలీకి లార్జ్ స్కేల్ హౌస్ అని చెప్పొచ్చు। ఐ రేంజ్ ఫ్యామిలీస్ కి అయితే కాస్త చిన్నది అనిపిస్తది, కానీ ఇది మనకి కామన్ బాత్రూమ్। కామన్ బాత్రూమ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది। షవర్ ఉంది, హీటర్ ఉంది, టైల్స్ కంప్లీట్ గా పై వరకు వేసి ఉన్నాయి। పైన వైట్, కిందన బ్లాక్, మధ్యలో మిడిల్ లో మనకి సమ్ డిజైన్ కలిగి ఉన్నాయి। ఇది ఇండియన్ మోడల్ టాయిలెట్స్ ఉన్నాయి। ఈ దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ సైడ్ ఉన్న వాల్కి కూడా బాత్రూమ్ డోర్స్ కూడా మంచి చేసుకున్నారండి। ఎక్సలెంట్ గా చిన్న పిల్లలకు నచ్చినట్టు ఉన్నాయి। ఆ పక్కనే వాల్కి కూడా మంచి డిజైన్ పెయింటింగ్ వేయించారు, హ్యాండ్ మేడ్ పెయింటింగ్ లాగా ఉంది। అక్క నుంచి మనం చూస్తే అంటే టీవీకి ఆపోజిట్ లో మనకి రెండు బెడ్ రూములు రావడం జరిగింది। ఫ్లోరింగ్ మాత్రం కంప్లీట్ గా సింగిల్ ఫ్లోరింగ్ వచ్చింది అంతానే। అందులో ఒక మెయిన్ బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కలిగిన బెడ్ రూమ్ చూస్తే మెయిన్ డోర్ అయితే ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి। మెయిన్ డోర్ పెద్దదే, సింగిల్ డోర్। హాల్ సైజ్ కూడా మీకు మెన్షన్ చేస్తాము కింద డిస్క్రిప్షన్ లో, కామెంట్ లో ఒకసారి చూడండి। వెంటిలేషన్ కోసం రెండు కిటికీలు పెద్దవి అవడం జరిగింది। ఇది కూడా కంప్లీట్ గా బెస్ట్ ఫాల్ సీలింగ్ చేస్తుంది, డిజైన్ కలిగిన సీలింగ్. ఒక సైడ్ అయితే కంప్లీట్ గా అలమార వచ్చింది, పైన అటకలాగా పెద్దది వచ్చింది।
ఇదంతా కూడా మన మార్బల్ అండి, టైల్స్ అయితే కాదు. చాలా ప్రశాంతంగా ఫ్రెష్గా నీట్గా అనిపించింది. ఫాల్ సీలింగ్ కూడా చూశారు కదా, చాలా అందంగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. మా దగ్గరికి వచ్చిన లో బడ్జెట్స్ అన్నింటిలో కూడా ఫ్రెష్గా ప్రశాంతంగా ఐ రేంజ్లో కనిపిస్తున్న హౌస్ అండి ఇది. ఒక సైడ్ వాల్కి అంతా కూడా మనకి రెడ్ పెయింటింగ్ వేయడం జరిగింది, చాలా మంచి డిజైన్ ఇది. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. బాత్రూంలో కూడా టైల్స్ పై వర్క్ వేస్తున్నాయండి. పీవీసీ డోర్ కూడా మనకి కాస్త డిజైన్ కలిగిన డోరు, ప్లెయిన్ డోర్ కాదు. షవర్ ఉంది, వెంటిలేషన్కి బాగానే ఉంది. ఇందులో మనకి వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనకి పక్కనే ఇంకొక బెడ్రూమ్ రావడం జరిగిందండి. అది మెయిన్ డోర్ కూడా మనకి చాలా క్లాస్ డిజైన్ కలిగిన మెయిన్ డోరు, సింగిల్ డోరు, పెద్దదే వచ్చింది, చిన్నది కాదు. ఇందులో కూడా డిఫరెంట్ కలర్తో ఒక సైడ్ అంతా కూడా వాల్ డిజైన్ చేసినారు. మంచి టేస్ట్ ఉంటే ఓన్ హౌస్ డిజైన్ చేసి కట్టుకుంటే ఎలాగ ఉంటుందో అలాగే మంచి టేస్ట్ ఉన్న వాళ్ళు కట్టినట్టే మనకి తెలుస్తుందండి. ఒక పక్క అల్మార్ వచ్చింది, ఇంకో పక్క అయితే మాత్రం ఆపోజిట్లో పక్షుల బొమ్మలు కూడా నీట్గా వేసి ఉంచారు. హౌస్ అంతా కూడా మార్బల్తోనే ఉందండి, టైల్స్ కదవి. ఇది కూడా సీలింగ్, ఫాల్ సీలింగు డిఫరెంట్ మోడల్లో ఉంది, ప్రతి దానికి కూడా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా టాప్ రేంజ్ ఫాల్ సీలింగ్ అని చెప్పచ్చు. సింపుల్గా అయిపోయేది ఏం కాదు, చాలా కష్టపడి డిజైన్ చేసిన ఫాల్ సీలింగ్ అది. ఇండివిజువల్ హౌస్కి ఇష్టపడి జీవితకాలం ఉందామని కట్టుకున్నాము అని చెప్పి ఓనర్ గారు చెప్పారు. అయితే సమ్ రిక్వైర్మెంట్ వల్ల ఇది సేల్ చేస్తున్నాం అన్నారు. మనకి ఆ కార్నర్స్లోని లైట్స్ డిజైన్ చేసేసారండి, చిన్న లైట్స్ కాకుండా కలర్ లైట్స్. అవి మనకి వేస్తున్నప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. ఆ చిన్న లైట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఆ కార్నర్స్లో కూడా మనకి లైటింగ్ పెట్టేసి ఉన్నాయి, దానికి స్విచ్ చేస్తే చాలా అందంగా కనిపించింది. చాలా ఫ్రెష్గా ఉందండి, ఇప్పుడే కట్టారు అన్న ఫీలింగ్ వస్తుంది, అంత నీట్గా ఉంది. సీలింగ్ కానీ, లైట్స్ కానీ, డిజైన్ కానీ, ఒక సైడ్ వాల్కి వేసిన ఆ పెయింటింగ్ కానీ, లేకపోతే పక్షుల తాలూకా ఆ డిజైన్ కానీ, కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇండిపెండెంట్ హౌస్కి టాపు చేయించుకున్నారండి, చాలా నీట్గా ఉంది. ఈ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్కి పెద్ద యూపీవీసీ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. తలుపు బ్యాక్ సైడ్ మనకి క్లాత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక చిన్న హ్యాంగర్ పెట్టేసి ఉంది, కనపడకుండా నీట్గా ఉంటుంది. ఈ హౌస్ తీసుకుంటే మనకి లక్కీగా దొరికింది హౌస్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. హౌస్ లోపలైతే మాత్రం చాలా క్లాస్గా ఉంది. ఇది హాల్లో ఒక సైడు ల్యాప్టాప్ పెట్టుకోవడానికి వారు డిజైన్ చేశారండి, ఒక చిన్న టేబుల్ లాగా ఉంది. హాల్లో ఫాల్ సీలింగ్ ఇది, ఇది కూడా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది.
ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్స్ డిజైన్ ఉంటుంది కదా, అలా డిజైన్ చేశారండి. కిచెను, తర్వాత మనకి టాయిలెట్స్, కామన్ టాయిలెట్స్, తర్వాత మనకి బెడ్రూమ్లు సైడ్ బై సైడ్ అలా నీట్గా వచ్చింది. స్పేసెస్గా అనిపించింది, విశాలంగా అనిపించింది. ఎక్కడ కూడా మనకి ఏది అడ్డొచ్చినట్టు కానీ తప్పించుకొని వెళ్ళినట్టు కానీ ఒక దాంట్లో ఒకటి వెళ్ళినట్టు కానీ అనిపించలేదు. దేనికి దానికి సెపరేట్గా ఉంది, అన్నట్లకి హాల్ కంబైన్డ్గా ఉంది కాబట్టి అన్నట్లకి కూడా స్పేస్ ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. బెడ్రూమ్ సైజ్ అయితే మీకు మెన్షన్ చేస్తాము. ఇది బిల్డింగ్ బయట మనకి కింద అనుకు చెప్పొచ్చు. మనం ఆ మెట్లు ఎక్కేసి తర్వాత వెళ్ళాము. మన వెహికల్ అయితే ఇంటి ముందు వరకు వచ్చేస్తుంది, కార్ వెళ్ళే పాసిబిలిటీ అయితే లేదు. అందుకే మనకి రేట్ తగ్గించడం జరిగింది. బిల్డింగ్ అయితే ఫ్రెష్గా ఉందండి, పై వరకు చాలా పైకి ఉంది. ఇది గ్రూప్ హౌస్ అండి. ఇది అందులో మనకి మొదటి ఫ్లోరు, అంటే కిందను వదిలేస్తే ఆ పైది మనకి మొదటి ఫ్లోర్ మనకి సేల్ చేయడం జరుగుతుంది. ప్రైస్ విషయానికి వస్తే దీని కాస్ట్ 36 లక్షలండి. మనకి పక్కా రిజిస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఒక 15,000 వరకు ఈజీగా లోన్ వచ్చే అవకాశం ఉంది. ఇది కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.